हाय फ्रेंड्स नेनु मी राजेश्वरी वेलकम टू वदनम्मा चैनल लो ईरोजु मनमु पेसरट्टुतो ఎగ్ దోశ ఎలా చేసుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్। మామూలుగా ఎగ్ దోశ అంటే రైస్ తోనే చేస్తుంటాం కదా, బియ్యం పిండితోనే చేసుకుంటుంటాం। అలా కాకుండా ఒకసారి పెసర పిండితోటి పెసలతోటి ఇలా ఎగ్ దోశ చేయండి ఫ్రెండ్స్। మామూలుగా ఈ పిండిని తయారు చేసుకోవడానికి పెసరట్టుకి మనము నైట్ ఒక గ్లాసు పెసరపప్పు తీసుకోండి। ఈ వచ్చి పొట్టుతో ఉన్నాయండి, పెసలు అంటారు। ఒక గ్లాసు పెసలకి పావు గ్లాసు బియ్యం తీసుకొని నానబెట్టేసుకోవాలి। వాటిని తెల్లారి బాగా శుభ్రంగా పప్పుని కడిగేసి మార్నింగ్ చక్కగా మీరు గ్రైండ్ చేసుకోండి। దానిలోకి మీరు ఈ పిండిలోకి అల్లము పచ్చిమిరపకాయలు కూడా వేసి కొంచెం ఉప్పు కూడా వేసి గ్రైండ్ చేసుకొని దానిలో జీలకర్ర కూడా వేయండి ఫ్రెండ్స్, బాగుంటుంది। ఇప్పుడు స్టవ్ మీద ఇలా దోశ వేసేసుకోండి। పెనం పెట్టుకొని హీట్ అయిన తర్వాత ఇలా దోశ వేసేసి మనం పెసరట్టు ఎలా వేసుకుంటామో సేమ్ అదే విధంగా వేసి ఎగ్ని బీట్ చేసుకొని, మీరు ఇలా షెల్తో ఏమి చేయాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్, మనం గరిటతోనే చక్కగా మొత్తము స్ప్రెడ్ చేసుకుందాము ఈ ఎగ్నంతా। ఇలాంటి బ్రేక్ఫాస్ట్లు మార్నింగ్ ఎర్లీగా మనం మార్నింగ్ తిన్నప్పుడు ఆ రోజంతా ఎంత ఉల్లాసంగా ఉందో, ఎంత ఉత్సాహంగా ఉందో అని అనిపిస్తుందండి। టేస్ట్ కూడా భలే అనిపిస్తుంది, చాలా సూపర్గా ఉంటుంది। ఈ ఎగ్ని ఇలా బీట్ చేసిన తర్వాత కొంచెం ఉల్లిపాయలు అలాగే పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు వేసి దానిపైన మీరు ఇది వచ్చి మిరియాల పొడి అండి। పిల్లలకి మీరు పెప్పర్ లైక్ చేస్తే పిల్లలైనా పెద్దలైనా పెప్పర్ వేసేసుకొని దోశ వేసుకోండి। ఇంకొక టైప్ కూడా చూపిస్తాను ఫ్రెండ్స్, ఇంకొక టైపు ఈ పెసర ఎగ్ దోశ ఎలా చేసుకోవాలో చూపిస్తాను। ఇప్పుడు ఒక సైడ్ కాలిన తర్వాత రెండో సైడ్ టర్న్ చేసుకోండి। ఇదంతా మీరు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని చేసుకోండి ఫ్రెండ్స్। దోశ అనేది పైన క్రిస్పీగా వస్తుంది ఫ్రెండ్స్, క్రిస్పీగా ఉంటుంది। ఈ ఎగ్ కూడా బాగా బాగా కుక్ అయిపోతుంది, బాగుంటుంది ఫ్రెండ్స్, చాలా టేస్టీగా ఉంటుంది। మనం మార్నింగ్ ఎంతో బిజీగా ఉండే లైఫ్ని మరి ఏదో ఒక టిఫిన్ కాకుండా ఇలా చక్కగా హెల్దీ అయిన బ్రేక్ఫాస్ట్ని చేయండి ఫ్రెండ్స్। మనకి ఆ రోజు కావాల్సినంత మొత్తం న్యూట్రిషన్స్ వచ్చేస్తాయండి, ఫ్యాటు, ఫైబరు, ఇంకా ప్రోటీన్స్ అన్నీ వచ్చేస్తాయి ఈ పెసర అట్టుతో దోశ పోసుకోవడం వల్ల। అలాగే దానిలో ఇంకా మనం ఎగ్ వేయటం వల్ల మంచి ఫ్యాట్, గుడ్డు మంచిది కదా ఫ్రెండ్స్। రోజు బాయిల్ చేసి తింటే కన్నా ఇలాగా చేసి పెట్టారంటే పిల్లలు కూడా లైక్ చేస్తారు। ఎప్పుడు ఒకే టైప్ తినకుండా మీకు బోర్ కొట్టకుండా కూడా ఉంటుంది। చూడండి ఇంకొక దోశ వేసిన తర్వాత ఎగ్ని ఇలా మళ్ళీ బీట్ చేసి స్ప్రెడ్ చేసుకుని, ఇది కారం పొడి ఫ్రెండ్స్, వెల్లుల్లి కారము, చిన్నుల్లిపాయల కారం, కారంలో వెల్లుల్లి, కొబ్బరి, ఉప్పు వేసేసి నేను ఎప్పుడు రెడీగా ఉంచుకుంటాను ఒక ఫ్రైల్లోకి ఇలా దోశల్లోకి బాగుంటుంది కారము। అలాగే కారం వేసిన తర్వాత ఉల్లిపాయలు, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, నేను ఆల్రెడీ పచ్చిమిరపకాయలు పెసరట్టులోకి వేసాను ఫ్రెండ్స్। మీరు కావాలనుకుంటే పచ్చిమిరపకాయలు వేసుకోండి, పైన పచ్చిమిరపకాయలు చిన్న ముక్కలుగా కట్ చేసి వేసి మంచిగా అనిపిస్తుంది వేయటం వల్ల। పిల్లలకి కారం అనిపిస్తే పచ్చిమిరపకాయలు వేయద్దు। ఒక టీ స్పూన్ ఆయిల్ వేసేసుకొని రెండు వైపులా చక్కగా కాల్చుకోండి। ఒకసారి మిరియాల పొడితో ట్రై చేయండి ఈ దోశని, ఒకసారి కారం పొడితో ట్రై చేయండి। మీకు టేస్ట్ అనేది చాలా దానికి దీనికి చాలా డిఫరెంట్ ఉంటుందండి। ఎంతో క్రిస్పీ అయిన టేస్టీ అయిన పెసరట్లు, రెండు రకాల పెసరట్టు రెడీ అయిపోయింది। ఇది వచ్చి అల్లం పేస్ట్ ఫ్రెండ్స్, అల్లము చట్నీ పేస్ట్ కాదు సారీ, టమాటో అల్లం చట్నీతో సర్వ్ చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది। ఈ చట్నీ ఎలా చేసుకోవాలో కూడా నేను ఒకసారి మీకు వీడియో చేస్తాను ఫ్రెండ్స్। అంతే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోద్దు ఫ్రెండ్స్। బాయ్ ఫ్రెండ్స్, మరొక వీడియోలో కలుసుకుందాం, నమస్తే।